అందరికి నమస్కారం అండి. మన కొండాపూర్ దగ్గర ఉన్న కొండాపూర్ మనకి ఏదైతే కిమ్స్ హాస్పిటల్ ఉందో ఈ కిమ్స్ హాస్పిటల్ నియర్ బైలో మనకు ఒక 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. త్రూ 2000 అబౌ స్క్వేర్ ఫీట్ ఉన్న వాళ్ళు ఓకే. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది చూడండి. ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియో నేను ప్రొవైడ్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే చూడొచ్చు, ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఫ్లాట్ బయట మనకి కామన్, ఇది వచ్చేసి కామన్ ఏరియా. కాకపోతే మనకి ఎక్కడ నుంచి మనకి ఏదైతే మనకి ఇదిగో ఈ లైన్ కనపడుతుందో ఇక్కడ నుంచి ఇదంతా కామన్ ఏరియా. మీకు మధ్యలో కనపడుతుంది లిఫ్ట్ చూడొచ్చు, ఇదంతా మీకు ఓపెన్ స్పేస్ ఉంటుంది. లిఫ్ట్కి రైట్ లెఫ్ట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ఆ డెడ్ ఎండ్ వరకు ఈ ఫ్లాట్కి సంబంధించిన ఈ స్పేస్ అనేది ఓన్లీ ఈ ఫ్లాట్కి సంబంధించిన వాళ్ళు ఆడుకుంటారు. మనం ఇక్కడ గ్రిల్ పెట్టుకుంటే కూడా చూడండి, ఇక్కడ మనం గ్రిల్ పెట్టుకుంటే కూడా మీరు ఇక్కడ నుంచి మీరు మొక్కలు పెంచుకోవచ్చు, లేదా ఏదైనా సిట్టింగ్ ఏరియా లాగా కావచ్చు. ఇటు సైడ్ మొత్తం చైర్స్ కానీ సోఫా సిట్టింగ్ ఏరియా కూడా లాగా చాలా బాగా ఆడుకోవచ్చు. మీకు ఇటు చూసినట్టయితే ఇక్కడ విండో కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇలా ఫ్లాట్కి ఇంత స్పేస్ రావటం అనేది చాలా కష్టం. ఇంకోటి మీకు ఆపోజిట్ డోర్ అనేది ఏం లేదు, అది చాలా అడ్వాంటేజ్. మీకు ఆపోజిట్ డోర్ ఏం లేదు. ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది ఫ్లాట్, గమనించండి. ఇది నార్త్ ఈస్ట్ కార్నరు. ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూ అవుతుండండి. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడొచ్చు మనకి ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు. ఇది రీసేల్ ఫ్లాట్ అండి, చూడండి. ఇది రీసేల్ ఫ్లాట్. ఫ్లాట్ అయితే నీట్గా బాగుంది. ఇది సిట్టింగ్ ఏరియా. ఓకే మనకి ఇలా వచ్చేస్తే మీకు ఎక్కడ డైనింగ్ వస్తుంది మిడిల్లో, మీకు అదేదో కబోర్డ్స్ కనపడుతున్నాయో దాని ఆపోజిట్లో మనకి దాని పక్కన ఎక్కడ మనకి డైనింగ్ వస్తుంది. మీకు ఇటు చూసుకున్నట్టయితే ఇది ప్రేయర్ గది, చూడండి. ఇది ప్రేయర్ గది. మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికీ మీ రిక్వైర్మెంట్ ఏదన్నా, సో ఇన్ కేసు ఒకవేళ మీకు ఈ ప్రాపర్టీ గురించి కాదు అని అనుకుంటే మాత్రం, మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మనం ఫ్రీలాన్సింగ్ కానీ, విల్లా ప్రాజెక్ట్ కావచ్చు, అపార్ట్మెంట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, ఎనీ అగ్రికల్చర్ ల్యాండ్, ప్రతి రిక్వైర్మెంట్ అనేది ప్రాపర్టీ అనేది మా దగ్గర ఉంటుంది. అది గమనించండి ఒకసారి చూడవచ్చు. మీకు అక్కడ మళ్ళీ లివింగ్ ఏరియా ఇచ్చారు. ఈ రైట్ సైడ్లో హ్యాండ్ వాష్ ప్లస్ కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి కిచెను. ఒకసారి కిచెన్ చూద్దామండి. కిచెన్ ప్లస్ వాష్ ఏరియా ఉంటుంది. ఈ కబోర్డ్స్ కిచెన్లో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ కాల్ చేయండి. మీ బడ్జెట్లో కానీ మా దగ్గర ఉంటే 100% మీకు, మీరు చేసినప్పుడే మీ రిక్వైర్మెంట్ మీ బడ్జెట్ అనేది కంపల్సరీ చెప్పాలి. గమనించండి మీ కబోర్డ్స్ చూడండి. మీ రిక్వైర్మెంట్స్ మీ బడ్జెట్ చెప్తేనే మా దగ్గర ఆ రిక్వైర్మెంట్ ఆ బడ్జెట్లో మీకు ఏ ఏరియా కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి. ఇది వాష్ ఏరియా. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ ఏరియాలో మీరు ఎంతవరకు పెట్టగలరో చెప్తే అప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది మీకు చెప్తాము. ఆ బడ్జెట్ మీరు అక్కడ వర్తా కాదనేది కూడా నేను చెప్తాను. చాలామంది 1 crore ఉన్న కాడ 60-70 lakhs అండి అని చెప్తున్నారు. అలా చెప్పినంత మాత్రాన్ని మీకేం ప్రాపర్టీస్ రావండి. అది గమనించండి. మీరు ఎక్కువ పెడతానన్నా కానీ ఎవరు మనం మేమైతే పెట్టేవి, ఎందుకంటే మార్కెట్ రేటు తెలుసు కాబట్టి. వన్స్ మీరు ప్రాపర్టీ నచ్చి ఫైనల్ చేసుకున్నప్పుడు ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ సంబంధించిందే మీకు ఆ కామన్ బాత్రూమ్. ఓకే ఈ బెడ్రూమ్ చూద్దామండి. వన్స్ మీరు ప్రాపర్టీ ఫైనల్ చేసుకుంటే ఆ ఏరియాలో ఎంక్వైరీ చేసుకోండి, మా దగ్గర తీసుకున్నా ఎవరి కాడ తీసుకున్నా. అప్పుడు మీకు అక్కడ రేట్ అనేది రీజనబుల్గా కాదా మీకు అర్థమైంది. ఎందుకంటే మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం ఒక 100 అటు ఇటు ఒకళ్ళు ఎవరైనా ఎక్కువ అమ్ముకున్నా మీకు తెలియటానికి. కొంతమంది 1 crore బడ్జెట్ అనుకోండి 80 lakhs 70 lakhs అని చెప్తారు. అలా చెప్పినంత మాత్రాన్ని ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేరండి ప్రాపర్టీ. ఇది గమనించండి. మనం ఎవరిని మనం మోసం చేయాలనే ఉద్దేశం కాదు. అలా అని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మనకు నచ్చదు కాబట్టి క్లారిటీగా చెప్తున్నా. నాకు ఫోన్ చేసి మీరు ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం మీరు దయచేసి ఏమాత్రం అంటే మీరు బడ్జెట్ అనేది చెప్పకపోతే నేనేం చేయలేను. ఇది ఫస్ట్ బెడ్రూమ్. బడ్జెట్ చెప్తేనే మీకు నేను అనేది సో ఏదైనా మా దగ్గర ఉన్న ప్రాపర్టీ డీటెయిల్స్ అని ఇవ్వగలిగేది. చాలామంది అంటే కొంతమంది బడ్జెట్ చెప్పడానికి ఫీల్ అవుతున్నారు. ఓకే మార్కెట్లో అలా అలవాటు చేసి ఉంటారు ఏజెంట్స్. మీ బడ్జెట్ చెప్తేనే మా దగ్గర ఉన్నాయనే చెప్పగలుగుతాం. మన దగ్గర అయితే అది గమనించండి. ఇక్కడ చూడొచ్చు ఇది హ్యాండ్ వాష్, ఇది కామన్ బాత్రూమ్. ఎందుకంటే మీ బడ్జెట్ చెప్పకుండా మేము మీతో ఎంతసేపు మాట్లాడినా
ఇది కామన్ బాత్రూమ్. మేము మీ బడ్జెట్లో లేకుండా ఉన్నాయి అని చెప్పి ఎంతసేపు మాట్లాడినా మీకు దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీకు ప్రాపర్టీ తీసుకో కొనుక్కొని మీకు వస్తే తక్కువలో వస్తేనే మీకు ప్రయోజనం. అది గమనించాలి. ఓకే, ఇది వచ్చేసి మన బాల్కనీ చూద్దామండి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే చూడండి, బాల్కనీ మీ రిక్వైర్మెంట్ చెప్తే ఏంటంటే మేము ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు ఏమి కావాలో అవి మేము సజెషన్ చేయడానికి, మా దగ్గర ఉన్న ప్రాపర్టీ చెప్పడానికి ఉంటుంది, దాని గురించే చెప్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్, ఇక్కడ సైడ్ విండో చూడవచ్చు. మనం ఏదో ప్రాపర్టీస్ షూట్ చేసుకొని వెళ్ళిపోవటం కాదండి, దాని గురించే చెప్తున్నా నేను మీకు. అక్కడ కబోర్డ్స్ కూడా చూడవచ్చు. మనం చెప్పింది చెప్పినట్టుగా యాజ్ యూజ్గా ఉండాలా, ఎంత వీలైనంత వరకు కస్టమర్ కంటే బయ్యర్కి తక్కువగా రీజనబుల్ రేట్కి ఇప్పేయటమే మా టార్గెట్. ఓకే, మీరు కావాలంటే ఒకసారి జర్నీ చేయండి, మీకు అర్థమవుతుంది. కబోర్డ్స్ చూడవచ్చు, బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది. ఈ దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్, బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. చూడవచ్చు ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఓకే చూడండి ఎంత స్పేసెస్ ఉందో, వెంటిలేషన్ కూడా ఎలా వస్తుంది. ఓకే, ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. మనం ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. మళ్ళీ మనం చూసినట్టయితే ఇది డైనింగ్, ఇది లివింగ్ ఏరియా. మనం అక్కడ స్టార్టింగ్ అయింది, అది వచ్చేసి హాల్. ఇది థర్డ్ బెడ్రూమ్ చూడండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు. ఇక్కడ విండో ఒకటి ఇచ్చారు. ఇది రీసేల్ ఫ్లాట్ అండి, ఫ్లాట్ అయితే నీట్గా బాగానే ఉంది. కబోర్డ్స్ కూడా చూడవచ్చు మీకు అక్కడ విండో. చాలామంది రీసేల్ ఫ్లాట్స్ అనేది అడుగుతున్నారు. ఓకే చూడండి, బెడ్రూమ్ కూడా స్పేసియస్గానే ఉంది. ఓకే, ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా. ఇది డ్రెస్సింగ్ అండి, మీకు ఇక్కడ మిర్రర్ అనేది వచ్చింది, డ్రెస్సింగ్ మిర్రర్ చూడవచ్చు. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇక్కడ మిర్రర్ ఇచ్చారు, గేజరు. ఓకే చూడండి, ఏదైనా కానీ మీ రిక్వైర్మెంట్ అనేది క్లారిటీగా చెప్పండి. ఎండ్ ఆఫ్ ది డే మీకు ప్రాపర్టీ చూపించి నచ్చితేనే మీరు తీసుకునేది. మనం చూపించి అంటే రేట్ ఫైనల్ చెప్పినంత మాత్రం అది ఫైనల్ చేసుకోరు. మీరు ఎంక్వైరీ చేసి తీసుకుంటారు కాబట్టి నేను అది ఒక్కటైతే చెప్పగలుగుతా. అప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత బెస్ట్ ప్రైస్కి ఇప్పించిన అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది డీటెయిల్స్ అండి. ఓకే ఇదండి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ ఫ్లాట్ కార్నర్ ఉంటుంది మనకి. ఇది మొత్తం ఫ్లోర్కి వచ్చేసి ఒక టవర్లో 3 ఉంటాయి, ఒక టవర్లో 3 ఉంటాయండి. ఇది గమనించండి, నార్త్ ఈస్ట్ కార్నరు 2135 స్క్వేర్ ఫీట్, 2125 స్క్వేర్ ఫీట్, 3 BHK. ఓకే, ఇది రీసేల్ ఫ్లాట్ అండి. మళ్ళీ చెప్తున్నాను, 2125 స్క్వేర్ ఫీటు, నార్త్ ఈస్ట్ కార్నరు, ఈస్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఓకే, మిగతా డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉండి మీకు ఇంకేమైనా క్లారిటీగా కావాలంటే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి, మీ ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఇది డీటెయిల్స్ అండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.